नमस्ते वेलकम टू एपी स्पॉट न्यूज़ ना पेर सिरी मुंदुगा नाटी मुख्यमैन वार्तलु ग्रामाल्लो एक्कुवगा महिललु अक्षर ज्ञानं लेक रोजुवारी कूली पनुलु चेसुकुंटू कुटुंबानी पोषिंचुकोनी अंदुलो कोंत मोत्तानी वारी पिल्लल भविष्यत्तु कोसं पोदुपु चेसुकुंटारु అటువంటి వారిని ఆసరాగా తీసుకున్న ఆర్పీలు వారి సొంత ప్రయోజనాలకు జెల్సాలకు అలవాటు పడి వారికి తెలియకుండా వారి పేరుతో బ్యాంకుల వద్ద లక్షల్లో రుణం పొంది గ్రూప్ సభ్యులకు టోకరా పెట్టిన వైనం ఇటీవలే విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పొనుగుటి వలస గ్రామంలో ఒక్కసారిగా వెలుగు చూడటంతో మహిళలు లబోదిబోమంటూ బ్యాంకులకు పరుగు తీశారు. నెలవారీ నగదు బ్యాంకులో జమ కాకపోవడంతో కంగుతిన్న మహిళలు న్యాయం కోసం సచివాలయం ఎదుట నిరసనలు ధర్నాలు చేపట్టి తమకు తెలియకుండా తీసుకున్న రుణం వారితో రికవరీ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిని విధుల నుండి తొలగించాలని డ్వాక్రా సంఘ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఆ గ్రూపుల్లో మాకు తెలియకుండానే వాళ్ళకి 15 లక్షలు లోన్ ఇస్తున్నారు. మాకు 15 లక్షలు లోన్ ఇచ్చి వాళ్ళు 15 లక్షలు తెచ్చుకుంటున్నారు. మాకు కావాలనేటప్పుడు 10 మంది సభ్యులే వెళ్ళాలంటున్నారు. వాళ్ళకి కావాలనేటప్పుడు 10 మంది సభ్యులు అవసరం లేదా? మా సంతకాలు దొంగ సంతకాలు చేసేసి వాళ్ళు 15 లక్షలు 25 లక్షలు తెచ్చుకుంటున్నారు. కొందరు చెయ్యని వాళ్ళకి సంవత్సరాలు కొందరు ఏం చెయ్యట్లేదు. కొత్త గ్రూపులకి దేనికోసం చెయ్యట్లేదు? ఆ ఆర్పీలు దేనికొన్నారు? మాకు ఏమైనా రుణమాఫీలు రావాలంటే ఏ ఊరికి కూడా 250 తీసుకోవట్లేదు. మా ఊర్లో 250 తీసుకున్నారు. ఎందుకని తీసుకున్నారని అడిగితే మాకు సఖ్యత లేక కొట్టుకుంటున్నాం వాళ్ళ గురించి. దేనికోసం తీసుకుంటున్నారని అడిగితే కారణం చెప్పట్లేదు. దేనికోసం మరి ఇప్పుడు 15 లక్షలు 85 లక్షలు 90 లక్షలు మొత్తం ఊరు మొత్తం తీసుకున్నారని అడుగుతారు. ఏ ఊరైనా వెళ్తే మీ ఊర్లో ఎలా ఫ్రాడ్ జరిగిందంటే అని అడుగుతున్నారు. దానికి కారణాలు ఆర్పీలు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఆర్పీలు దేనికున్నారు ఆ పనులు చేయాలి, కానీ మాకు తెలియకుండా 85 లక్షలు 95 లక్షలు తినేయడం ఏంటి? మనకు కావాలంటే ఈ గ్రూప్ లో ఉన్న పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి. కానీ కరోనాలో మాకు వడ్డీ లేకుండా 75,000 గ్రూప్ కి ఇచ్చాడంట. ఏ ఒక్క గ్రూపుల అడిగారా మీకు కావాలేంటమ్మా వడ్డీ లేకుండా ఇచ్చాడు మీకు నచ్చినప్పుడు కట్టచ్చు అంటని మాకు పొన్నూరులు చెప్పి అడిగితే పొన్నూరులు ఇలా ఇచ్చారని చెప్తున్నారు. కానీ మా పొన్నూరు గ్రామంలో అసలు అలా ఏమీ జరగలేదు, అడగలేదు. ఆవులు వడ్డీ లేని డబ్బులే కానీ ఏదో వచ్చి మాకు న్యాయం చేసే వరకు పొన్నూరు వలస గ్రామ పంచాయతీ ముందే ఇక్కడ నిరాళ దీక్ష చేస్తారు. అందరికీ వచ్చి అధికారులు సమాధానం చెప్తే కానీ ఇక్కడి నుంచి కదలరు.